నమస్తే ఏసీటీ న్యూస్కి స్వాగతం. నేను మణిబాబు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు. 6,000 మంది విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసిన ముఖ్యమంత్రి. ప్రతిపక్ష నేత జగన్ ముఖ్యమంత్రికి లేఖలు రాయడం విడ్డూరం. జగన్పై విమర్శలు గుప్పించిన దేవినేని ఉమ. ముప్పై రోజుకు చేరుకున్న ఇంటింటికి తెలుగుదేశం. నగర ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న ఎమ్మెల్యేలు. 3 ఏళ్లలో చేసింది చెప్తున్నామన్న ఎమ్మెల్యేలు. గద్దే బోండా జలి. విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టాలి. ప్రభుత్వం చోద్యం చూస్తుందని మండిపడ్డ విద్యార్థి సంఘాలు. భవిష్యత్ కార్యాచరణపై రౌండ్ టేబుల్ నిర్వహించిన విద్యార్థి సంఘాలు. ఇంకా అప్డేట్స్ చూస్తే, రాష్ట్రాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విద్య ద్వారానే వ్యక్తిగత జీవితాలతో పాటు దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. మన రాష్ట్రంలో ప్రతిభావంతులకు కొదవ లేదని, దేశ విదేశాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. అమరావతిలో అంతర్జాతీయ విద్యాసంస్థలు నెలకొల్పుతున్నామని అన్నారు. మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. కలాం జయంతి సందర్భంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, విద్యాశాఖల ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వేలాది మంది విద్యార్థిని విద్యార్థులతో పాటు వారి పేరెంట్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ముందుగా ప్రార్థనా గీతం ఆలపించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,500 మంది ప్రతిభ కలిగిన స్టూడెంట్స్కు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. 10వ తరగతి నుండి ఇంటర్, డిగ్రీ, పీజీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ల విభాగాల్లో మెరిట్ సాధించిన వారిని గుర్తించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డును అందించారు. 20,000 నగదు అవార్డుతో పాటు పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, విద్య ద్వారానే జీవితాల్లో వెలుగు నిండుతుందని చెప్పారు. మన ప్రాంతంలో మేధాశక్తి అధికంగా ఉందని, దేశ విదేశాల్లో రాణిస్తున్న ముఖ్యులంతా మనవారే అని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటే భవిష్యత్తుకు తిరుగులేదన్నారు. విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకువస్తున్నామని, సంస్కరణలు చేస్తున్నామని చెప్పారు. ఇటీవల కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు జరగడం బాధాకరమని చెప్పారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, విద్యాశాఖకు బడ్జెట్లో భారీగా కేటాయింపులు జరుపుతున్నట్లు వివరించారు. పురస్కారంతో పాటు సంకల్ప దీక్ష, సీక్రెట్ అనే పుస్తకాన్ని పురస్కార గ్రహీతలకు అందజేశారు. పురస్కారం అందుకున్న విద్యార్థులు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు చదివే విద్యార్థుల ప్రతిభను గుర్తించి పురస్కారం అవార్డులు పంచడం గొప్ప విషయమన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ప్రతిభా పురస్కారాలు గుర్తింపు తెచ్చిపెడతాయన్నారు. ఆడపిల్లలకు చదువులు ఎందుకనే రోజులు పోయాయని, ఉన్నత విద్యను అభ్యసించి ఏ రంగంలోనైనా రాణించగల శక్తి మహిళలకు విద్య ద్వారానే సాధ్యమవుతుందన్నారు. తమ పిల్లలు పురస్కారాలు పొందుతుంటే చూసి ఆనందించాలని, సుదూర ప్రాంతాల నుండి వచ్చామని పేరెంట్స్ వెల్లడించారు. కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేసే ధైర్యం, క్షేత్రస్థాయిలో పనిచేసే చొరవ మన పిల్లలకి ఇప్పించాలని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. 5% మార్కులు దీనికి ఇస్తున్నాం. ఈరోజు అమెరికాలో మీరు ఒకసారి చూసిన ప్రపంచంలో సక్సెస్ అయిన యూనివర్సిటీ మీరు చూస్తే, క్లాస్ రూమ్ లో చదువుకున్న చదువుని క్షేత్ర స్థాయిలో డెమాన్స్ట్రేట్ చేసే విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దాని వల్లనే వాళ్ళకు మంచి ఫలితాలు వస్తున్నాయి, పిల్లలు కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన ఈరోజు వొకేషనల్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు మనందరం కూడా ఆలోచించాల్సింది, చదువు సంస్కారాన్ని ఇవ్వడమే కాకుండా మనం రేపు జీవితంలో సెటిల్ కావాలంటే ఉపయోగపడే పరిస్థితి రావాలి. దీనికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా స్కూల్స్లో సరైన ఫర్నిచర్ లేదు. నేను ఒకటే ఆలోచించాం, మధ్యాహ్న భోజనం పెట్టాం, నేనే ఆ రోజు తీసుకొచ్చాను. ఈరోజు
ఇంకా అనేక కార్యక్రమాల ద్వారా ఏ స్కూల్లో కూడా ఇబ్బంది లేకుండా అవసరమైతే ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్ స్కూల్స్ లో బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు చేస్తామని క్రీడాశాఖ మంత్రి కొల్లి రవీంద్ర అన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో క్రీడా మైదానాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కబడ్డీకి ఎంతో ప్రత్యేకత ఉందని, ఇటీవల కాలంలోనే క్రికెట్కు సమానంగా కబడ్డీకి ఆదరణ వచ్చిందని తెలిపారు. బందర్ రోడ్డులోని ఓ హోటల్లో ఏఎంఈ ఆంధ్ర ప్రీమియర్ కబడ్డీ లీగ్ లోగోను క్రీడాశాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో క్రీడల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి మరువలేనిదని కొనియాడారు. కబడ్డీ పోటీలను ఏర్పాటు చేస్తున్న ఏఎంఈ సంస్థను మంత్రి కొనియాడారు. క్రీడలను ప్రోత్సహించే వారికి ప్రభుత్వం సహకారం ఎళ్లవేళలా అందిస్తామని చెప్పారు. నిర్వాహకులు మాట్లాడుతూ, జనవరి 27 నుంచి ఫిబ్రవరి 13 వరకే జరిగే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ను కబడ్డీ క్రీడాకారులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 13 తారీఖు వరకు ఈ క్రీడల్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించి ప్రతి క్రీడాకారుణ్ణి ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దానికి సంస్థ వారిని మరొకసారి అభినందనలు తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి క్రీడాకారులందరూ కూడా ఎవరైతే కబడ్డీలో నైపుణ్యం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సెలక్షన్స్లోకి అందరూ కూడా రావాలి. మరి దీనికి ఇవాళ కబడ్డీ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ కూడా పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వాళ్ళకి సంపూర్ణ సహకారం అందిస్తూ ఈ ఈవెంట్ని సక్సెస్ చేసే దాంట్లో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, ఇవాళ క్రీడలకి చక్కటి వేదికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారు చేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి గతంలో హైదరాబాద్లో గచ్చిబౌలి స్టేడియం కానీ నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కండక్ట్ చేసుకునే విధంగా ఒక చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆ రోజున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కామన్వెల్త్ గేమ్స్ను కూడా ఆ రోజున కండక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ రాష్ట్ర విభజన అలాంటి ప్లేసెస్లో కూడా వెనుకొని ఇంకా ఈ లీగ్ను పెంచి నిర్వహించడానికి వారితో మాట్లాడి ఏర్పాట్లు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ప్రత్యేకంగా మన క్రీడాకారులు ఎంతోమంది ఈ యొక్క లీగ్ ద్వారా సక్సెస్ అయ్యి ఇంకా రాబోయే కాలంలో అఫీషియల్ నేషనల్స్లో వారు ఎంతో ప్రతిభను కనబరిచి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. అలాగే మన స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు నిర్వహించినటువంటి ప్రో కబడ్డీలో కూడా మన ఆంధ్ర క్రీడాకారులు కూడా మంచి అవకాశాలు లభిస్తాయని. వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలంటూ ప్రతిపక్ష నేత జగన్ ముఖ్యమంత్రికి లేఖ రాయడం విడ్డూరంగా ఉందని మంత్రి దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వర్షాలు కురిసి ప్రజలంతా సుఖంగా ఉంటే ప్రతిపక్ష నేత ఓర్వలేకపోతున్నాడంటూ విమర్శలు గుప్పించారు. పక్క రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష నేతకు స్వంత రాష్ట్రంలో ఏమి జరుగుతుందో తెలియడం లేదన్నారు. జలవనరుల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్పై దేవినేని ఉమా విమర్శల వర్షం గుప్పించారు. 2018 నాటికి వంశధార ప్రాజెక్టును పూర్తి చేసి నిర్వాసితులకు న్యాయం చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల ఎకరాలలో సాగు అందిందని, జలాశయాలకు కూడా నీరు చేరిందన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే నువ్వు ఇవాళ ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నావు, రైతు రుణమాఫీ ఒక మోసం అంట. ఆయన ఉత్తరాల్లో రాసాయి, రైతులను పట్టించుకునే తీరిగి లేదంట మాకు, మేము నిద్రపోతున్నామంట. మరి ఏనేం చేస్తున్నాడు? విదేశయాత్రలో బేరీ ఒక బేరీ ఒక విదేశయాత్ర ఒక బేరీ ఒక ఉత్తరం. నువ్వు ఆలోచన చేసుకోవాలి. నువ్వు కూడా నువ్వు ఉండే హైదరాబాద్లో కూర్చొని యాగాలు చేస్తున్నావు, మా కోసం పూజలు చేస్తున్నావు, ఏమని వర్షాలు పడకూడదు, శ్రీశైలం డ్యాంలోకి నీళ్లు రాకూడదు, నాగార్జున సాగర్ నిండకూడదు, పంటకుంటల్లో నీళ్ళు లేకపోతే మా రెయిన్ గన్ల గురించి తిడతా తిరగాలి, ఈ మధ్యకాలంలో దశాబ్దంలో ఎప్పుడు నీళ్లు రాలా, అటువంటిది మొన్న వరుణయాగం చేసి అనంతపురం జిల్లాలో రాయిదుర్గంలో కాలవ శ్రీనివాస్ గారు నేను ఆ ప్రాంతంలో వరుణయాగం చేసి బైరువాన తిప్ప ప్రాజెక్టుకి వెళ్ళాం. ఇవాళ బైరువాన తిప్ప ప్రాజెక్టు కూడా 1 MC పైగా నీళ్ళు వచ్చాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గాజుల దిన గురించి చెప్పమంటావా, మద్దుల వరుస గురించి చెప్పమంటావా, బైరువాన్ తిప్ప గురించి చెప్పమంటావా, లేదా వెలుగోడు గురించి చెప్పనా, వెలుగల్లు గురించి చెప్పనా,
చాగల గురించి చెప్పను, ఏరువరాయి గురించి చెప్పను. గండికోట్లో మళ్ళీ 265 కోట్లు ఇచ్చి 18 టీఎంసీలు నీళ్ళు పెట్టడానికి రైతు మరి ఏదైతే నిర్వాసితులకి డబ్బులు ఇమ్మని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. గండికోట నిర్వాసితులకి 265 కోట్లు రిలీజ్ చేయమని కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. ఇవాళ ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా 8 టీఎంసీలు కాదు, గండికోటలో 18 టీఎంసీలు పెట్టడానికి కూడా నిర్వాసితులకి 265 కోట్లు రిలీజ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ వంశధారలో కూడా సమస్యలు లేని ఆంధ్రప్రదేశ్ నిర్మించడమే తెలుగుదేశం ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బొండా ఉమ అన్నారు. 3 ఏళ్ల సీఎం చంద్రబాబు నాయుడు పాలన పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. స్థానికంగా ఉన్న ఇళ్ల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 52వ డివిజన్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమ టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బొండా ఉమ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లామని త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ శాశ్వత ప్రాతిపదిక మీద ఈ ప్రాంతం నుంచి శాశ్వతంగా తరలించడమే కాకుండా ఆ ఎక్సెల్ ప్లాంట్ యార్డును మొత్తాన్ని కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకోవటం, ముఖ్యమంత్రి గారి సమక్షంలో 2 అక్టోబర్ ఎంఓయూ కూడా కుదుర్చుకోవటం, స్వయాన ముఖ్యమంత్రి గారు వచ్చి నిన్న ఎక్సెల్ ప్లాంట్లో మరి పరిశీలించడం కూడా ఈ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి మరి ఎంత ఎత్తున అంటే డివిజన్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటరు, ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి వరకు కూడా సెంట్రల్ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మరొక ప్రధానమైన సమస్య, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇల్లు న్యూ రాజరాజపేటలో కానీ, బాంబే కాలనీలో కానీ, రాజీవ్ నగర్లో కానీ, కండ్రిగ్లో కానీ, ఈ ఇళ్లన్నింటిని కూడా మళ్ళా వాళ్ళకి ఎవరైతే గతంలో ఒరిజినల్ ఎలాటీస్ ఉన్నారో వాళ్ళకి, వాళ్ళు ఎవరైతే అమ్మేసి ఉన్నారో కొనుక్కున్న వాళ్ళకి, వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని కూడా గతంలోనే ఇక్కడ ఈ డివిజన్ మాజీ కార్పొరేటర్గా ఉన్నటువంటి 273 పింఛన్లు మేము అంతకుముందు గత ప్రభుత్వం కంటే మేము వచ్చిన తర్వాత 273 పింఛన్లు పెంచడం జరిగింది. అలానే 810 మందికి కూడా నా చంద్రన్న బీమా దగ్గర నుంచి మేము అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. దీపం పథకం కింద 750 దీపం కనెక్షన్లు కూడా ఆడవాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇలానే అన్ని రకాలుగా కూడా నా తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలకి పెద్దపీట వేస్తుంది. వాళ్ళకి ఏదైనా సరే డ్వాక్రా రుణమాఫీ అన్న కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు, అన్నింటి కూడా వాళ్ళకి సపోర్ట్ ఉండాలనే చెప్పి ఎప్పుడు కూడా చంద్రబాబు గారు చెప్తారు. ఆయన దగ్గర మొదలుకొని ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, అందరూ కూడా అలానే కృషి చేస్తారు. మా డివిజన్లో కూడా 118 గ్రూపులు కూడా రుణమాఫీ చేయడం జరిగింది. నిజంగా జనాలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలానే ఆడవాళ్ళు కూడా రుణమాఫీ అంటే వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ తీసుకుని వాళ్ళు కట్టాలి మళ్ళీ అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దానికి సీఎం గారు రుణమాఫీ చేయడం వల్ల అంటే వాళ్ళకి చాలా రిలీఫ్గా కూడా ఉంది. ఇదనే కాదు, అన్ని విషయాల్లో కూడా వాళ్ళు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వటం కానీ, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వటం కానీ. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. ప్రధానంగా ఉన్న ఇళ్ల సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కొండ ప్రాంతాల్లో నివసించే వారికి మెట్లను నిర్మించడమే కాకుండా ప్రధాన సమస్యగా ఉన్న ఇళ్ల పట్టాలను కూడా త్వరలోనే అందిస్తామని చెప్పారు. వన్ టౌన్లోని 30వ డివిజన్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఇంటింటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ వన్ టౌన్ ప్రజల ప్రధాన సమస్యగా ఉన్న కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ను త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. సోమా కంపెనీ చేసిన ఆలస్యం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తున్న సోమా కంపెనీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా 2018 కల్లా ఫ్లైఓవర్ నిర్మించి తీరుతామని తెలిపారు. ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారికి చెప్పాం. ఇప్పుడు రెగ్యులేట్ చేయడం వలన ఈ పట్ట కనుక బ్యాంకులో పెడితే ట్యాక్స్ కట్టి ఉంటుంది, కార్పొరేషన్ ట్యాక్స్ చేస్తారు, బ్యాంక్ వాళ్ళు
ఆ ఏరియాని బట్టి ఆ స్థలాన్ని బట్టి లక్షో 2 లక్షలో 3 లక్షలో వాళ్ళకి రుణ సౌకర్యం కలుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. మీ అందరికీ నేను ఒకటే అడుగుతున్నా, విజయవాడ పుట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలనలో కానీ ఎక్కడైనా అభివృద్ధి జరిగిందంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలోనే జరిగింది తప్ప, ఉదాహరణకి మీ 8NGMD ప్లాంట్ తీసుకోండి. ఆనాడు నేను 99లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు అపోజిషన్ ఎమ్మెల్యేగా చంద్రబాబు గారు చెప్తే 8MGD 10MGD ప్లాంట్లు కట్టారు. ఇవాళ గతం నుంచి ఉన్న ఎన్నాళ్ళ నుంచో ఉన్న సమస్య ఫ్లైఓవర్ది. మరి తమ్ముడు ఎంతో పెద్ద ఉద్యమం చేసి అట్లాగే పార్లమెంట్ సభ్యులు కూడా చేసి మన అందరూ కూడా ఎంపీ గారు మన సీఎం గారి మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు దాన్ని కూడా ఫ్లైఓవర్ కూడా నిర్మాణం జరుగుతుంది. అయితే కొంత ఆలస్యమైన మాట వాస్తవం. ప్రభుత్వంకి ఎటువంటి ఆలోచన లేదు, ఇక్కడ త్వరగా చేయాలనేదే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అయితే ఇక్కడ కాంట్రాక్టర్లు సహకరించట్లా ప్రజలు కూడా అందరూ దీన్ని గమనించాలి. ఆయన నిన్న రివ్యూలో చాలా సీరియస్గా ఫ్లైఓవర్ గురించి చాలా సీరియస్గా మాట్లాడి అధికారులను అందరినీ పిలవడం జరిగింది. ముందు వాళ్ళు సోమ కంపెనీ వాళ్ళు ప్రజలు 2 వీలర్స్ మీద లేదా నడిచి కానీ వెళ్తే వాళ్ళకి ఏదైనా అపాయం జరిగింది, మీరు అది ఆపమన్నారు. సరే ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే అది తొందరగా పరిపూర్తి అయితేనే తాత్కాలికంగా రోడ్డు ఆపడం జరిగింది. కానీ సోమ కంపెనీ వాళ్ళు రోడ్డు ఆపినా సరే దాన్ని మరమ్మతులు దాన్ని స్పీడ్ చేయాలి పని. దాన్ని ముఖ్యమంత్రి గారే దాన్ని సాక్షాత్తు నిన్న రివ్యూలో ఈ స్పీడ్ చేయట్లేదు కాబట్టి ముందు కమిషనర్ గారిని వాళ్ళని ఇక్కడికి వెళ్ళి దీన్ని చూసి ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో మేము తెలుగుదేశం ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజలకి ఇబ్బంది కలగకుండా స్వచ్ఛంతంగా కార్యకర్తలు రావటం, అదే 33వ డివిజను స్వచ్ఛంతంగా కార్యకర్తలు రావటం, అదేవిధంగా డివిజన్ అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాస ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మన ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటింటికి వెళ్తే మంచి స్పందనతో అందరూ ఏం లేదండి చిన్న చిన్న కాలువలు అయ్యే ఉన్నాయి. గతంలో నేను 3 సంవత్సరాల తర్వాత 4 స్తంభాల సెంటర్లో చాలా చండాలంగా 4 స్తంభాల సెంటర్లోనే ఉండేది. ఎస్ఎస్వి గారు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 38 లక్షల నిధులతో 4 స్తంభాల సెంటర్లో కార్యక్రమం మెట్లు కానీ డ్రైనింగ్ కానీ చేయడం జరిగింది. ఈ రోజున ఎమ్మెల్యే గారి దగ్గర పైన రామాలయం పై సందు వాళ్ళు ప్రజలు వచ్చి మాకు ఇది ఒకటి చేసి పెట్టమని ఎమ్మెల్యే గారికి అడిగారు. ఎమ్మెల్యే గారు నాకు 12 గంటలకి రమ్మన్నారు. దానికి 33వ డివిజన్ 4 స్తంభాల సెంటర్లో ప్రారంభించాము. ముఖ్యంగా ఇక్కడ మా ఎమ్మెల్యే గారు జలీల్ ఖాన్ గారు, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న గారు, కార్పొరేట్ గారు హరినాథ్ స్వామి గారు చేశారు. ఇక్కడ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకొని పరిష్కరించడానికి కొన్ని సూచనలు కూడా చేశారు కార్పొరేటర్ గారికి. ఇక్కడ ప్రజలు కూడా బాగా స్పందించారు. పింఛన్లు కానీ రేషన్ కానీ అన్నీ బాగా అందుతున్నాయి అని కూడా మాకు చెప్పారు. అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన వివిధ పార్టీ కార్పొరేటర్లు కానీ తెలుగుదేశం పెట్టి కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు. రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే గదే రామ్మోహన్ అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో నిర్మించే నవ్యంధర రాజధాని అమరావతి ప్రపంచంలోనే 1గా మారనుందని చెప్పారు. విజయవాడను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు చేస్తున్న కృషి మరువలేనిదని కొనియాడారు. తూర్పు నియోజకవర్గంలోని 8వ డివిజన్లో ఆర్టీసీ కాలనీలో పార్కులో కమ్యూనిటీ హాలను ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో గద్దే రామ్మోహన్ మాట్లాడుతూ నిరంతరం ప్రజల కోసం శ్రమించే వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. నగరాన్ని ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి వైపు నడిపిస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీదని తెలిపారు. స్థానికుల సహకారంతో మున్సిపల్ పార్కులో కమ్యూనిటీ హాల్ను ఏర్పాటు చేసుకోవడం శుభ పరిణామమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు అనేక మంది ఎన్ఆర్ఐలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ నివాస్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అది మన కాలనీ డెవలప్ చేయాలని చెప్పి ఆలోచన రావడం గొప్ప విషయం. అన్ని కాలనీకి రావట్లేదు. నేను చూస్తే మన విజయవాడ నగరపాలకలో 3 సర్కిల్లో చూస్తే ఈ సర్కిల్ 3లోనే
ఆల్సో పర్టికులర్లీ ఈస్ట్ కాన్సి ఈ ఏరియాలోనే మనకి ఇటువంటి కాంట్రిబ్యూషన్ పనులు కావచ్చు, అట్లాంటి కాలనీస్ యాక్టివిస్ట్ కావచ్చు మనకి బాగా జరుగుతున్నాయి. దానికి ఉదాహరణ మొన్న మన రాష్ట్ర అవార్డ్స్ వస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాసవి కాలనీకే మనకి రాష్ట్ర ప్రాంత అవార్డు, రాష్ట్రంలో ఉన్న కాలనీ అన్నింటికి కలిపి రెసిడెన్షియల్ అసోసియేషన్లో బెస్ట్ రెసిడెన్షియల్ అసోసియేషన్కి అవార్డు వచ్చింది. దానికి కారణం ఇది ఈ కల్చర్ అనేది ఇక్కడ ఉందన్నమాట. పర్టికులర్గా ఈ ఏరియాలో ఐ హావ్ సీన్ సర్కిల్ 2లోనో సర్కిల్ 1లోనో ఇంకా రాలేదు. అది మీరందరూ స్ఫూర్తి తీసుకుంటే ఆ ఏరియాలో డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నేను చూస్తే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కాలనీ, ఆర్టీసీ కాలనీ, టీచర్స్ కాలనీ చాలామంది ముందుకు వస్తున్నారు ఇక్కడ. అదేవిధంగా అవగాహన బాగుంది. రామచంద్ర గారు వాటిలో అయితే వాళ్ళు ఇంకా చేసి కాంట్రిబ్యూషన్ వరకు 30% ఇస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. మా ఏరియా రోడ్ బాగా చూసుకుంటామని చాలా మంచి విషయం. ఇట్లాంటి కార్యక్రమాలు మంచిగా జరగాల. మరి మా కార్పొరేషన్ ఇటువంటి కార్యక్రమంలో మా వంతు ఉన్న సహాయాన్ని ఖచ్చితంగా అందజేస్తాం. అలాగే మా కార్పొరేట్ గారు కొన్ని క్లీన్ అండ్ క్లీన్ అనేది, జన్మభూమి అనండి, శ్రమదానం అనండి, లేదా ఇతర దేశాల్లో స్థిరపడిన మన పిల్లలు ఆయన పుట్టిన ప్రదేశానికి వచ్చి ఆయన సంపాదించేటువంటి కొంత భాగం ఒక రోడ్డు కనో లేదా ఒక స్కూల్ కనో కట్టించిన కాన్సెప్ట్ కూడా ఖచ్చితంగా ఆయన ఇచ్చిన పిలుపు. ఆ రోజు అక్కడ నాగేశ్వరరావు ఒక మాట అన్నారు, మనందరూ గుర్తున్నాడు. ఆయన ఊరి పేరు రామాపురం నుంచి వెళ్ళిన తర్వాత ఆయన సౌరేకి చూడలేదు ఎప్పుడు కూడా. 60 సంవత్సరాల తర్వాత చంద్రబాబు గారి జన్మభూమి అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఆయనకు ఆ ఊరు గుర్తొచ్చింది. నేను వచ్చి ఈ ఊర్లో కార్యక్రమాలు చేపట్టాను. అంటే మనకు ఊరి మీద ప్రేమ లేదని కాదు, ఊరి మీద ప్రేమ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఒక ఆలోచన మనలో కలిగించి మనలో స్ఫూర్తి, మనలో దాగి ఉన్న స్ఫూర్తిని బయటకు తీసే శక్తి చంద్రబాబు గారిలో మనకు ఉందని చెప్పడానికి కాదు. అనేక మంది ఇతర దేశాల నుంచి ఇవాటికి వస్తున్నారు. ఇవాళ ఈ స్కూల్ దత్తత తీసుకుందాం, మాకు ఒక స్కూల్ ఎప్పటి నుంచి చెప్పి చాలామంది ఎన్ఆర్ఐని ఫోన్ చేస్తుంటారు. అంతేకాదు డిజిటల్ కెమెరాలు, డిజిటల్ ఎడ్యుకేషన్ ఇటువంటి అనేకమైన కార్యక్రమాలు మనం చేయడానికి ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే రోడ్లు వేసుకుంటా ఉన్నారు, టాయిలెట్స్ కట్టుకుంటా ఉన్నారు. సో చాలా ప్రాంతాల్లో చాలా రకాలుగా ఆయన పిలుపు మేరకు ఒక మనిషి ఒక ఇచ్చిన పిలుపుకి ఏ విధంగా స్పందన చేయదని చెప్పడానికి. మరి ఈరోజు విజయవాడ నగరం ఎయిర్పోర్ట్లో దిగేవాడ బయట వాళ్ళు వచ్చినప్పుడు అమ్మో విజయవాడ మారిపోయిందనే విధంగా అక్కడి నుంచి చిన్న మొక్కలు చిన్న ఆయన సాయం చేస్తున్నారు, ఈ సాయం చేస్తున్నారని పేపర్లో చూసి ఇట్లాంటి శాసనసభ్యులు మన తూర్పు అప్పుడులో కంపెనీ వర్గానికి వస్తే బాగుండేది అనుకునేవాడిని. అనుకోకుండా తూర్పు నియోజకవర్గానికి వచ్చారు, ఇక్కడ పార్లమెంట్ సభ్యులు తీశారు. ఆయన పార్లమెంట్ సభ్యులు ఉండగా నేను జాతీయ సంస్థల వారికి పోటీ పడ్డాను. జాతీయ సంస్థల గారి దగ్గర నుంచి ఎంపీ ఫండ్స్ వహించి దాదాపుగా 1 కోటి రూపాయలు తీసుకున్నారు. నేను కూడా దాదాపు 1 కోటి రూపాయలు తీసుకున్నాను. మీ ఇద్దరు మహేష్ తీసుకుంటాను. ఇంకా రామ్మోహన్ గారిని ఎందుకంటే రామ్మోహన్ గారి దగ్గర తీసుకున్న ప్రతి పైసా కూడా పబ్లిక్ ఉపయోగపడింది. ఇవాళ నేను పండగలకి ఇక్కడే మీ ఆఫీస్ ఉన్నది పెద్ద రామ్మోహన్ గారి ఆఫీస్, నేను వచ్చి అడిగితే అన్నారు ఎమ్మెల్యే 25 లక్షలు ఇస్తున్నానయ్యా, నువ్వు వాటి పండగలకి 25 లక్షలు అయితే నువ్వు ఒకటే చేస్తే అనుకుంది ఈ అమ్మబాబు ఎప్పుడే అన్నది పండగలు పోడటానికి. సరే అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అలా 100 మందిని యాదగడ్డ ఒక రాంగారావు గారు అంటే భాస్కర్ రావు గారు ఇక్కడ వైశాఖ పెద్దడంలోనే వారు రోజు పొద్దున్నే నాకు జిమ్కి ఎవరికి వెళ్ళొచ్చు టయానికి వాళ్ళ ఇంటి ముందు నుంచున్నాం. కరెక్ట్గా 103 మంది వెళ్ళాం, 103 మంది వెళ్ళాం. 103 మందిని చూసి బయటకు వచ్చిన తెఫ మొదలు పెట్టాలి. ఏమైంది పెద్దవాళ్ళని తీసుకొచ్చి నుంచోబెట్టా ముందు చెప్తే నేను టెంటును కూర్చొని వచ్చేవాడిని. కానీ ఈ పెద్దలు తెలియగలరు కదా, అనుకోస్తారు కదా, మామూలు ఆయన తీసుకురావాలి కానీ నేనే ఆయన తీసుకొచ్చాం, మీ పేరు పెట్టుకుంటాం పండగలు కూర్చో బాబు అని అడిగారు. ఇంత పెద్దవాళ్ళం వచ్చాం చేసిపెట్టంటే. రానున్న 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావానికి రానున్న 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. విద్యార్థుల సంక్షేమం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటని విద్యార్థి నాయకులు మండిపడ్డారు. కార్పొరేట్ కళాశాలలో విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందని విమర్శించారు.
విద్యార్థుల ఆత్మహత్యల ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్లోని దాసరి భవన్లో అన్ని విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థుల ఆత్మహత్యలపై నిరజారెడ్డి చక్రపాణి కమిటీల రిపోర్టును బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. నడపాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక విద్యార్థి సంఘాలకు ఉపాధ్యాయ సంఘాలు విద్యావేత్తలు కలిసి వచ్చేటువంటి సంఘాలు సంస్థలు మనం ఎదుర్కోగలం. ప్రభుత్వ విధానాన్ని చెప్పి ఆత్మహత్య చేసుకోపోవచ్చు, కానీ విద్యార్థుల్లో మన ఈ క్యాంపెయిన్ మనకి ఆత్మనిర్భర్తిక లోకంగా ఉండేదానికి వీలుంటుంది. ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కూడా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని. రెల్లి కులస్తులు విద్య వైద్య ఉద్యోగపరంగా అభివృద్ధి చెందేందుకు రెల్లి మేధావుల సంఘం కృషి చేస్తుందని ప్రధాన కార్యదర్శి రమణమూర్తి అన్నారు. ఎక్కువగా శానిటేషన్ పనులు చేసే రెల్లి కులస్తుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశామన్నారు. ఆర్థికంగా వెనుకబడిన రెల్లి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు చేయూతనిస్తామని తెలిపారు. వన్ టౌన్లోని మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానంలో రెల్లి మేధావుల సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రెల్లి కులస్తులను ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సంఘాన్ని ఏర్పాటు చేశామన్నారు. అనంతరం పలువురు మాట్లాడుతూ నిత్యం శానిటేషన్ పనిలో చేసే రెల్లీలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని అన్నారు. వారి ఆరోగ్య నిమిత్తం ఈ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్తులో విద్య ఉద్యోగ సహాయాలు అందిస్తామని చెప్పారు. కాలువల్లో సెప్టిక్ ట్యాంకుల్లో వాళ్ళు దిగి వారి ఆరోగ్యాన్ని సైతం బలంగా పెట్టి మన దేశ అభివృద్ధి కోసం తోడ్పడుతున్నారు. అటువంటి వారి ఆరోగ్యాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత మనకెంతో ఉందని ఆలోచించి మా ఆర్ఐఎఫ్ ద్వారా ఉచిత వైద్య శిబిరాన్ని స్థాపించాం. వైద్య ఈ కార్యక్రమం నిర్వహిస్తూ అలాగే వారికి తగ్గట్టుగా ఉచిత మందుల పంపిణీ కూడా చేస్తూ మా రెల్లి జాతీయులందరికీ అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం సార్. అలాగే ఆర్ఐఎఫ్ మూడు ముఖ్యమైన కారణాలతో మేము ముందుకెళ్తున్నాం. ఒకటి ఆరోగ్యం, రెండు విద్య, మూడు ఉద్యోగం. ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా మేము ఉచిత ఆరోగ్యాన్ని మేము ముందుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రెల్లివాడల్లోనూ నిర్వహిస్తున్నాం. ప్రతి ఏటా కూడా రెండు మూడు చోట్ల. ఎందుకంటే ప్రభుత్వాలు అన్ని చేస్తున్నావు ఇన్ని చేస్తున్నావు అని చెప్పడమే తప్ప మాకు నిజంగా చేరేటప్పటికి ఏమీ లేదనేది మా యొక్క బాధ. ఆ బాధని మేము ప్రభుత్వాలతో చెప్పి వాళ్ళు వినిపించుకోకపోయేసరికి ఆ బాధని తీర్చే ఆ కార్యక్రమం కూడా మా భుజాల మీద వేసుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ఇంత ఇలాంటి కార్యక్రమాలు మరి దుప్పట్లు ఇవ్వటం ఈ కార్యక్రమం తీసుకున్నారు. అలాగే మరి ముందు కూడా చాలా కార్యక్రమాలు తీసుకోవాలని ఇందులో మేము కొరగన్ శేఖర్ బాబు యొక్క ట్రస్ట్ తరఫున ఇందులో కొంత భాగస్వామ్యం ఉండటం మా అదృష్టంగా భావిస్తూ ఇక ముందు కూడా ఈ ఆర్ఐఎఫ్ వారి యొక్క సేవలు చాలా అవసరం ఉంటాయని ఉచిత వైద్యం అందజేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా గుండె నిపుణులు అలాగే గుండె సంబంధ వ్యాధులు చూసేవారు అలాగే దంత నిపుణులు అలాగే షుగర్ చూసేవాళ్ళు అలాగే ఈసీజీ బీపీ అలాగే వివిధ రకాలుగా ఉన్న రోగాలకు కూడా చక్కగా ఇక్కడ వాళ్ళు ఉచితంగా వారికి వైద్య సేవలు అందిస్తూ వారికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తూ వారికి ఏ రకంగా ఈ ద్వారా వైద్యం పొందాలో వారికి తెలియజేస్తూ వారికి ఉచితంగా మా దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉచిత మందులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి హాస్పిటల్ ఎండీ గారు వచ్చి దీన్ని ఓపెన్ చేయడం అలాగే ముఖ్య అతిథిగా వంగవీటి రాజా గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం వారికి మరియు హెల్ప్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఎండీ గారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ మాజీ ఎమ్మెల్యే గారు వంగవీటి రాధాకృష్ణమూర్తి గారు రావడం అలాగే మా కమిటీ వారు అందరినీ అభినందించడం అలాగే ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లందరికీ కూడా సకల సౌకర్యాలు కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి తక్కువ ఖర్చుతో అన్ని రకాల వ్యాధులకు పర్యవేక్షించి వారికి డిస్కౌంట్ ఏర్పాటు చేసి ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు, అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు. 6,000 మంది విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసిన ముఖ్యమంత్రి. ప్రతిపక్ష నేత జగన్ ముఖ్యమంత్రికి లేఖలు రాయడం విడ్డూరం, జగన్పై విమర్శలు గుప్పించిన దేవినేని ఉమ.
36వ రోజుకు చేరుకున్న ఇంటింటికి తెలుగుదేశం, నగర ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న ఎమ్మెల్యేలు, మూడేళ్లలో చేసింది చెప్తున్నామన్న ఎమ్మెల్యేలు, గద్దె బోండా జలి. విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టాలి, ప్రభుత్వం చోద్యం చూస్తుందని మండిపడ్డ విద్యార్థి సంఘాలు, భవిష్యత్ కార్యాచరణపై రౌండ్ టేబుల్ నిర్వహించిన విద్యార్థి సంఘాలు. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.